సినిమా చాలా బాగుంది. చరణ్ బాబు యాక్షన్ పీక్స్. అసలు ఇది ఒక రిమార్కబుల్ మూవీ. చరణ్ అంటే చరణ్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ అయితే సినిమా. ది బెస్ట్ యాక్షన్ క్లైమాక్స్ అయితే చరణ్ యాక్షన్ అయితే అసలు లేపి కూర్చోబెట్టాడు. ఆ జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగలరా అనే పాటలు అయితే ఓడని సీట్లో కూర్చోలేదు. ఆ డ్యాన్స్ అయితే మామూలు వేయలేదు. ఏమంటారు దీన్ని, ఎంత చక్కగా ఉన్నది సినిమా, సూపర్ హిట్ ఉన్నది అని సినిమా, పక్కా హిట్, బ్లాక్ బస్టర్. సమంత యాక్షన్ బాగుంది సినిమా. చరణ్, సమంత, సుకుమార్, దేవి ప్రసాద్ ఒకళ్ళని కాదు ఎవరైనా ది బెస్ట్. పల్లెటూరు గారు 1980s వెళ్ళిపోయింది సినిమా. 1980s బ్యాక్ డ్రాప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ అట్లనే ఇచ్చాడు, అదే రేంజ్ లో వెళ్ళింది. అంటే సమంత గారు కూడా చరణ్ కూడా వెస్ట్ లో పుట్టలేదు, వాళ్ళంతా ఈస్ట్ వెస్ట్ కోదర పుట్టలేదు. కానీ లాంగ్వేజ్ బీటెక్ ఎక్కడ తేడా రాలేదు వాళ్ళు, యాజ్ అదే స్లాంగ్ క్యారీ చేశారు. సుకుమార్ గ్రేట్నెస్ అందరి నుంచి 100% రాబట్టాడు. 1980 స్టోరీ లాగానే ఉంది. అండ్ ఫైట్స్ కూడా ఊర మాస్ ఉన్నాయి. ఎప్పుడు చూసి ఉండరు అట్లాంటి ఫైట్స్. మరీ తమిళ సినిమాస్ లో చూసే ఫైట్స్ ఉన్నాయి మొత్తం. చరణ్ యాక్టింగ్ అయితే ఇంకా 200% రేటింగ్ ఇవ్వచ్చు. 10-20 మార్క్స్ ఇవ్వచ్చు. 10-20 కదా, నేను 10-100 ఇస్తా చరణ్ కి. ది బెస్ట్, చాలా బాగుంది, వెరీ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా వేస్తుంది అంటే ఆ నెగిటివ్ తగ్గట్టు ఉందా? 85 లో ఉన్న మనుషుల వాళ్ళు కాన్సెప్ట్ అలాగే ఉంది సేమ్. సుకుమార్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ వర్క్. సమంత, జగపతి బాబు, రామ్ చరణ్, ఎవరిబడి దే హావ్ డన్ వెరీ గుడ్. చాలా బాగుంది రంగస్థలం మూవీ. 85 లో వెనక సార్ వస్తున్నారు, సార్ బాగా మాట్లాడతారు. క్రేజీ, మీరు అందరు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. సమంత అయ్యే ఎందుకు ఇట్లా? లాంగ్వేజ్ చాలా బాగుంది. అంటే 85 లో ఉన్న మనుషుల్లో ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్. మరి ఫిన్సెట్ ఆది గారు ఎలా చేసామా? సూపర్, ఇట్స్ ఎ మాస్టర్ పీస్. అందరూ బాగా చేశారు. రామ్ చరణ్ బాగా వచ్చాడు నీకు. సమంత, బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ కానప్పుడు కొంచెము అది కొంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ప్రతి పిక్చరైజేషన్ కానీ, హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ, ఆ విలేజ్ అంతా కానీ చాలా బాగుంది. మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ పార్ట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చంపేశాడు. వన్ వర్డ్ రివ్యూ మూవీ, ఇయర్ బెస్ట్ మూవీ. కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, అసలు ఆ ఎమోషన్స్ చంపేశారు. అసలు 3 గంటలు సినిమా ఎక్కడా కానీ బోర్ ఫీల్ కాకుండా ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు మూవీ కేక్ అంతే. సరే సార్, మరి రాజకీయ పరంగా కొంచెం సినిమా ఉంది, ఇది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఉంటుందంటారా అందులో? దానికి ప్రజెంట్ పాలిటిక్స్ అలా లింక్ లేదు. మనం 80s లో అప్పుడు ఎలా ఉండింది, అప్పుడు సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుంది సార్. సార్, వీస్ టు వెస్ట్ లాంగ్వేజ్ అంటే రామ్ చరణ్ గారు సమంత గారు ఇటు సైడ్ పుట్టలేదు, వాళ్ళ ఆంధ్రాలో పుట్టలేదు, వాళ్ళ చెన్నై పుట్టారు, వాళ్ళ లాంగ్వేజ్. ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ అన్ని క్యారెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కానీ, సమంత క్యారెక్టరైజేషన్ కానీ, అనసూయ క్యారెక్టరైజేషన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, జయపతి బాబు కానీ, వాళ్ళు ఈ మూవీలో యాక్ట్ చేశారు అనే దానికంటే వాళ్ళు జీవించారు భయ్యా. ప్రతి క్యారెక్టర్లో వాళ్ళు జీవించారు. ఆ క్రెడిట్ సుకుమార్ గారికే వస్తుంది. మరి ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? జిగేలరా చంపేసింది పూజ యాక్టే. ఆ సాంగ్లో స్టెప్స్ ఉంటాయి భయ్య, ఆ సాంగ్లో స్టెప్స్. అసలు ఇంకా మాస్ ఆడియన్స్ అయితే బట్టలు చింపుకొని డాన్స్ చేస్తారు. అసలు మాస్ థియేటర్స్ అయితే మాస్ థియేటర్స్ లో రామ్ చరణ్ మంచిది బ్లాక్ బాస్ట్ అంతే మొగ తీర కంటే ఎక్కువ. మరి అలాంటిప్పుడు రామ్ చరణ్ గారికి ఎందుకు నంది అవార్డు? దీనికి నంది అవార్డు వచ్చే అవకాశం ఉన్నాయా లేవంటే? ఈ మూవీకి నంది అవార్డు రాకపోతే నంది అవార్డ్స్ ఏ వేస్ట్. ఆల్రెడీ మొగతీర విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీకి నంది అవార్డ్స్ రాకపోతే నంది అవార్డ్స్ అనేవి వాటికి విలువే ఉండదు. మెగా ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరికి ఇది మంచి సినిమా. ఇప్పటి నుంచి కొత్తదనాన్ని తప్పకుండా అందరూ అంగీకరించాలి. 1980s లోకి వెళ్ళినట్టు ఉంటుంది సినిమా, తప్పకుండా చూడాలి సినిమా. రామ్ చరణ్ గారి లాంగ్వేజ్ ఎలా ఉంది? ఎందుకంటే ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడారు, ఆయన పుట్టిందో చెన్నైలో, ఆయన ఆ డిగ్రీ తో లాంగ్వేజ్ మాట్లాడలేదు. అక్కడ నాకు రామ్ చరణ్ కనిపించలేదు, చిట్టిబాబు కనిపించాడు. చిట్టిబాబు గారి లాంగ్వేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది, అందుకే చిట్టిబాబు కనిపించాడు. సమంత గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సమంత అనసూయ గారు యాంకర్ గా చూసారు తర్వాత ఇందులో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అనసూయ రంగమత్తలానే కనిపించాడు. సర్పంచ్ గారిది కూడా చాలా మంది, ఇక్కడ కూడా మైనస్ వెతకడానికి లేదు. సినిమా ఒకసారి చూడొచ్చు. మరి దీనికి ఎన్ని అవార్డులు వస్తారు అనుకున్నారు? చాలా అవార్డ్స్ వస్తాయండి. రామ్ చరణ్కి అలాగే మన మగదరికి నంది పోయింది, నంది అవార్డు రావచ్చు అనుకున్నారా? తప్పకుండా వస్తుంది. ఈ సినిమాకి చాలా అవార్డ్స్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ డాన్స్ సూపర్ గా ఉంది, యాక్టింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అందరూ చాలా బాగా చేస్తారు.
సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అండి, లాస్ట్ లో ట్విస్ట్ ఉంది. సో ఆ మూవీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది చాలా బాగుంది. మూవీ అయితే ఓవరాల్ పర్ఫెక్ట్ గా ఉంది. దాని గురించే ఫస్ట్ వచ్చామండి ప్రీమియర్ షోకి, అదంతా చూసి ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్, అసలు యాక్టింగ్ సమంత యాక్టింగ్ సూపర్, అలా ఫ్రెండ్స్ అంత ప్రతి ఒక్క సీన్ బాగుంది. ఏ సీన్ బాగుంది డైరెక్షన్ హైలైట్ అసలు ఈ సినిమా అన్నిటికంటే రామ్ చరణ్ యాక్టింగ్ కిరాక్ అన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాబు మూవీ క్రియేటివ్ మూవీ అని చెప్పాలి సుకుమార్ గారి డైరెక్షన్లో. నాకు కొన్ని సీన్స్లో అయితే ఆపద్ బాంధవుడు మూవీలో యాక్టింగ్ లెవెల్ ఆ లెవెల్లో కనిపించింది అనమాట, సూపర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఆ లెగసీ ఉంది కాబట్టి 85లో ఉన్న లొకేషన్స్ అన్ని అటువైపులో సరిపోయిన బ్యాక్గ్రౌండ్ చాలా హెవీగా యూజ్ చేశారు, దానికి చాలా బాగా యూజ్ అయింది అనమాట. దాన్ని డీటెయిలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ నాకు మెయిన్గా నచ్చింది క్రియేటివిటీ. సుకుమార్ గారి సినిమాలు అంటే మైండ్ ఒక ఆలోచించుకుంటూ ఉంటుంది సినిమా మొత్తం, ఒక ఏంటి ఏంటి అని ఆ క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చింది. లాంగ్వేజ్ ఆయన పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు చెన్నైలో వాళ్ళకి తెలుగు అంత మాట్లాడొచ్చు కానీ మెయిన్ వీళ్ళు మాట్లాడినప్పుడు కానీ రామలక్ష్మి క్యారెక్టర్ మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ సూపర్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే సూపర్ క్రియేటివిటీ సినిమా, క్రియేటివ్ మూవీ ఫ్రమ్ సుకుమార్ అని చెప్పాలి. సమంత గారు, జగపతి బాబు, అనసూయ అందరూ ఎవరి క్యారెక్టరైజేషన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్కళ్ళవి. సో చాలా మంచి మూవీ అని చెప్పాలి. రామ్ చరణ్ గారు ఈ మూవీ చాలా బ్యాక్ చెప్తారు కానీ ఆయనకి అవ్వట్లే ఉన్నా ఈ సినిమాతో రావచ్చు కూడా, ఎందుకంటే మగ ఒక సపోర్ట్ ఎస్ ఎందుకంటే యా నంది అవార్డు న్యాయంగా జరిగితే నంది అవార్డు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట యాక్టింగ్కి కొన్ని సీన్స్కి మాత్రం. సూపర్ అంటే చాలా అంటే ఒక డిఫరెంట్ మూవీ చెప్పాలి. యా సూపర్, చాలా కలెక్షన్స్ వైజ్ అయితే సూపర్, కానీ ఏంటంటే కొంచెం రా ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం ఏంటి క్లాస్ మూవీస్ సైడ్ ఎలా ఉంటుంది అని ఆలోచించాలన్నమాట అంతే. సో ఓవరాల్ ఏంటంటే సూపర్ మూవీ అని చెప్పాలి. వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదంతా సూపర్ అనమాట. చాలా క్యూట్గా ఉంది, కొన్ని సీన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. అండ్ అది కూడా క్రియేటివ్గా, క్యూట్గా నార్మల్గానే లవ్ స్టోరీ కూడా క్రియేటివ్గా యూజ్ చేయడం ఇవన్నీ సూపర్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే సుకుమార్ ఫిలిం అని చెప్పాలి. సుకుమార్ గారి బేసిక్గా సుకుమార్ గారి డైరెక్షన్కి అందరం ఫ్యాన్స్ అండి. అంటే ఆర్యా వచ్చినప్పటి నుంచి కూడా బాగా రెగ్యులర్గా ఫాలో అయిన డైరెక్టర్ గారు ఆయన. ఆయన ప్రతి సినిమా ఇష్టమే, హిట్ ఆ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆయన ఓ ప్యాషన్తో అటెంప్ట్ చేస్తారండి మూవీస్ కానీ, ఆయన తీసుకునే కాన్సెప్ట్స్ కానీ. ఆయన తీసుకునే కాన్సెప్ట్స్ ఆయన సినిమాల గురించి మాట్లాడే అంత పెద్దోడిని కాదు, బట్ యాజ్ అ ఫ్యాన్ నాకు ఆయన గురించి మాట్లాడాలని అనిపించి మాట్లాడుతున్నాను. సార్ యువ్ నెయిల్డ్ ద మూవీ, యువ్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అండ్ రామ్ చరణ్ సార్ ఆల్ ద బెస్ట్ బై ఫ్రమ్ దిస్ ఈ సినిమా తర్వాత యువర్ ఫ్యాన్ బ్యాంక్ ఇస్ గోన లాస్ట్ అనమాట, దానికి లిమిట్స్ ఉండవు. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడో అసలు అసలు నో నో ఛాన్స్ ఐ మీన్ నేను కామెంట్ చేయలేను దాని గురించి. ఏదండి సార్ నేను అవి ఖచ్చితంగా వస్తాయండి, 100% వస్తాయి. బట్ మనం అనుకున్నట్టు వీ డోంట్ వర్క్ ఫర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మనం మన సాటిస్ఫాక్షన్ ప్యాషన్తో వర్క్ చేస్తాం ఆటోమేటిక్లీ. నాకు రివీల్ చేయాలని లేదు, నో 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 నాకు రివీల్ చేయాలని లేదు, చాలా టెంప్ట్ అయిపోతుంది అని చెప్పేయడానికి. బట్ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, అందరూ అదే ఏం చెప్పేది లేదు, అదే అంతా బాగుందండి, అందరూ 100% చేశారు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ సూపర్ హిట్ అని చెప్పి.